సైలెన్స్ సైలెన్స్. తీర్పిచ్చే ముందు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా? నా చిన్నప్పుడు నన్ను సంతోష పెట్టడానికి అమ్మ నాన్న ఉండేవారు. వాళ్ళ ప్రేమతోనే నేను ఆదమరిచి నిద్రపోయేదాన్ని. కానీ వాళ్ళు చనిపోయాక కన్నీళ్ళు ఇంకిపోయేలా ఏడ్చాను. ఎన్నిసార్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచి అమ్మ నాన్నలు తలుచుకున్నాను. అన్ని వాళ్ళ జ్ఞాపకాలే. నాకెవరూ లేరని నేను బాధపడుతున్న సమయంలో మా అత్తయ్య మావయ్యలు నా దగ్గరికి వచ్చారు. నువ్వు అనాథవి కాదు, నీకు మేమున్నాం. నీ అమ్మ నాన్నల ఆఖరి కొరిక నేను మీ బావకిచ్చి పెళ్లి చేయటం అని నాతో చెప్పారు. అది నిజమని నేను నమ్మాను. అప్పుడు మా బావ నా దగ్గరకు వచ్చి, నీ ఆస్తి మీద బతకడం నాకు ఇష్టం లేదు, నా కాళ్ళ మీద నేను బతుకుతాను, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటాను, ఇక్కడ సంతకం పెట్టు అన్నాడు. అతనిలో నిజాయితీ ఉందనుకున్నాను, కానీ ఆ కాగితాల్లో ఆస్తి వివరాలు ఉంటాయనుకోలేదు. చివరికి తెలిసింది వాళ్ళు నన్ను మోసం చేశారని. వ్యాపారంలో అప్పులు చూపించి చివరికి నన్ను కోర్టుకి లాగారు. నాకు ఆస్తి డబ్బు ఏది అక్కర్లేదు. మా అమ్మ నాన్నలు జ్ఞాపకంగా ఉంచుకున్నా, మా ఇంటి నుంచి మాత్రం నన్ను బయటకు పంపించొద్దు. కోర్టు వారు మా ఇంటికి నిర్ణయించిన డబ్బుని నేను వాయిదాల్లో చెల్లించుకుంటాను. ప్లీజ్ నా కాస్త గడువు ఇప్పించండి ప్లీజ్ సార్. చూడమ్మా, నిన్ను చూసి చాటి మనిషిగా జాలి పడగలనేమో, కానీ ఒక జడ్జిగా ఇక్కడున్న సాక్ష్యాలకు అనుగుణంగానే తీర్పు చెప్పగలను. అవును, మీరు మాత్రం ఏం చేస్తారులేండి? నేను చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలిని. వాదనలు విన్న తర్వాత ఆమె ఇంటితో సహా ఆమె సదరు ఆస్తులన్నింటినీ జప్తు చేయడమైనది.